నిర్ద్వందంగా ఈరోజు ఈ సమావేశం నుంచి మేము చెప్తుంది ఒకటే, బీఆర్ఎస్ కదిలింది బీసీల కోసం, బీఆర్ఎస్ కదులుతున్నది బీసీల కోసం. బీసీలకు తప్పకుండా గతంలో సింహభాగం సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే 2023లో కావచ్చు, 18లో కావచ్చు, 14లో కావచ్చు ఎక్కువ సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారు బీఆర్ఎస్. పార్లమెంట్ లో మొన్న 17 సీట్లకు గాను 6 సీట్లు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్. కాబట్టి చెప్పడమే కాకుండా వచ్చిన మొన్న వచ్చిన ఒక రాజ్యసభ కానీ గతంలో 4 రాజ్యసభ సభ్యులను చేసింది, పంపింది రాజ్యసభకు బలహీన వర్గాల బిడ్డలను బీఆర్ఎస్. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మేము ఆచరణలో కూడా చూపెట్టినాం. కార్పొరేషన్ చైర్మన్లు 50 మందిని నియమిస్తే కేసీఆర్ గారు 27 మంది బీసీ బిడ్డలకు ఇచ్చి గౌరవించింది కేసీఆర్. అందుకే మేము ఆచరణలో చూపెట్టినాం, మాటలకి పరిమితం కాలేదు. ఇంకా చేతి వృత్తులను ఆనాడు బలోపేతం చేసినాం, పిల్లలకు విద్య అద్భుతమైన విద్య అందించినాం. మీరు విదేశీ విద్యలో కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు మొదలు ఇన్స్టాల్మెంట్ ఇచ్చి పంపిన విద్యార్థులకు కూడా ఇలా 2వ ఇన్స్టాల్మెంట్ కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తలేదు. అందుకే ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టే తప్పకుండా భవిష్యత్తులో కొన్ని వర్క్ షాపులు కూడా నిర్వహించాలని, అవసరమైతే కొంత పెద్ద ఎత్తున జిల్లాలలో కూడా శిక్షణ కార్యక్రమాలు పెట్టాలని కూడా సూత్రప్రాయంగా అనుకున్నాం. మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారితో విస్తృతంగా చర్చించి ఈ నాయకులందరం కూడా కేసీఆర్ గారిని కలిసి తప్పకుండా మిగతా కార్యాచరణ కూడా ప్రకటించాలనుకున్నాం. కానీ ఒకటి మాత్రం నిర్ద్వందంగా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాలకు పెద్ద దిక్కుగా కేసీఆర్ గారు ఉంటారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి 42% రిజర్వేషన్ అమలు చేసేదాకా తప్పకుండా పోరాడతాం. కేసీఆర్ ఒక్క రోజులో చేసిండు సమగ్ర కుటుంబ సర్వే, ఒకే ఒక్క రోజులో. మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 1 వారం రోజుల్లో సమగ్ర కులగణన చేయొచ్చు, పెద్ద గొప్ప విషయం ఏం కాదు. మేము కూడా సహకరిస్తాం, సమగ్ర కులగణన వెంటనే చేపట్టండి. తప్పకుండా నవంబర్ 10 లోపల స్థానిక సంస్థల్లో మీరు చెప్పినట్టు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే తప్పకుండా బీసీలు తిరగబడతారు, మీకు వారి సత్తా చూపెడతారనే మాట కూడా తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మళ్ళొక్కసారి మీ అందరికి నమస్కారం. ఈరోజు సూత్రప్రాయంగా ఒక తొలిదశ కార్యక్రమాలు అనుకున్నాం, అందులో భాగంగా ఇందాక నేను చెప్పినట్టు ఒక బృందం రిజర్వేషన్లు ఎట్లా అమలు చేయొచ్చు చిత్తశుద్ధితో అని అధ్యయనం చేయడానికి మసునాచారి గారి నేతృత్వంలో తమిళనాడు పోబోతా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు నేతన్నలవి కావచ్చు, మత్స్యకారులవి కావచ్చు, గురుకులాల్లోని బీసీ పిల్లలవి కావచ్చు, మా కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వారి నేతృత్వంలో కొన్ని బృందాలు పోతాయి. అదేవిధంగా మరికొన్ని బృందాలు మా ప్రభుత్వంలో 10 ఏళ్లలో మేము సాధించిన విజయాలు, బీసీల కోసం చేసిన కార్యక్రమాలు, వాటిని అధ్యయనం చేస్తూ కొన్ని సంకలనాలు తీసుకురావడానికి మరొక వర్కింగ్ గ్రూప్ వేసుకున్నాం. ఈ రోజు ఇక్కడ దాకా అనుకున్నాం కార్యక్రమం నవంబర్ 10 దాకా. నవంబర్ 10 లోపల ప్రభుత్వం దిగి వచ్చి సమగ్ర కులగణన చేసి ఆ రిజర్వేషన్లు అమలు చేయకపోతే మీరన్నట్టు తదుపరి కార్యాచరణ బహిరంగ సభలు పెట్టాలా, ప్రభుత్వం మెడలు పంచడానికి ప్రత్యక్ష పోరాటాలకు దిగాలా, ఆ కార్యక్రమాలన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి తుది రూపాన్ని మీకు ప్రకటించి మీ అందరి ముందుకు వస్తాం. గాంధీ ఆసుపత్రి విషయంలో నేను చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పిల్లలకు భువా లేదు సరిగ్గా, పేదల ప్రాణాలకు విలువ లేదు. గాంధీ ఆసుపత్రి ఒకనాడు మీరు అంటున్నారు పెద్ద ఆసుపత్రి, ఇక్కడ చాలా మంది వస్తారని, కోవిడ్ సమయంలో ఇదే గాంధీ ఆసుపత్రి కదా, వేలాది మంది ప్రాణాలు కాపాడింది, నడిపేవని సత్తా బట్టి ఉంటుంది, అంతేగాని కుంటిసాకులు ఎత్తుకోవడం కాదు. ఒక్క నెలలో ఆగస్టు నెలలో 68 మంది పిల్లలు, 14 మంది బాలింతలు మరణించిన మాట వాస్తవం కాదా? 82 మంది ఒక ఆసుపత్రిలో మరణించింది వాస్తవం కాదా? దానికి సరి చేయాల్చుకోవాల్సింది పోయి, దాన్ని పట్టించుకోవాల్సింది పోయి, సమీక్ష చేసుకోవాల్సింది పోయి. ఇవాళ డెంగ్యూలు, మలేరియాలు, అదేవిధంగా చికెన్ గున్యాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి. అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి, అవసరమైతే మిగతా ఆసుపత్రుల్లో కూడా మందులకు పైసలు లేవట, ఈరోజు పిచికారి కొట్టేందుకు పైసలు లేవు, శానిటేషన్కు పైసలు లేవు, ఇస్తలేరు. కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం పట్ల లేదు. కాబట్టే ఇవాళ నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి, మీకు చేత కాకపోతే నిష్ణాతులను పిలిపించుకోండి, వాళ్ళకి అప్పచెప్పండి. అంతేగాని ఈ రకంగా తమ బాధ్యత నుంచి తప్పించుకుంటామని ప్రభుత్వం అంటే కరెక్ట్ కాదు. కోవిడ్లో
ఇదే గాంధీ ఆసుపత్రి వేలాది ప్రాణాలు కాపాడింది. ఆరు ఒకటే ఒక్క ఆసుపత్రి మొత్తం రాష్ట్రంలో అయినా కాపాడగలిగింది. కాబట్టే ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకోలేదని నేను అంటాను. జమిలి ఎన్నికల విషయంలో ఇప్పుడే నేను కూడా చూశాను, మేము సమావేశంలో ఉన్నాము, ఇప్పుడే చూశాను కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తా ఉన్నది, ఏదో నిర్ణయం తీసుకున్నదని. నేను అనేదల్లా ఒకటే, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వివరంగా చెప్పాలి ఎట్లా చేయబోతున్నారు జమిలి ఎన్నికలు. ఎందుకంటే మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి, మరి పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి, తదుపరి ఎన్నికలు 5 ఏళ్లకి 2029లో ఉన్నాయి. మరి జమిలి ఎన్నికలు అంటే నెక్స్ట్ ఎలక్షన్ లోపల మొత్తం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దు చేసి ఒకటేసారి తీసుకొస్తారా, లేదా దశల వారీగా తీసుకొస్తారా, ఏ రకంగా తీసుకొస్తారో కేంద్ర ప్రభుత్వం ముందు తన వైఖరి విడమర్చి చెబితే. ఎందుకంటే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి జనవరి ఫిబ్రవరిలో, అసలు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఒకవైపు సెన్సస్ చేయాలి, జనగణన చేయాలి, మరొకవైపు డిలిమిటేషన్ జరగాలి, మరొకవైపు విమెన్ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించారు కాబట్టి దాన్ని అమల్లోకి తీసుకొని రావాలి, తదుపరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు. ఇది ఏ రకంగా తీసుకొస్తారు? కేంద్ర ప్రభుత్వం విడమర్చి వివరంగా చెప్పిన తర్వాత మా పార్టీ కూడా తన అభిప్రాయాన్ని మేము, ఎందుకంటే నేను ఒక్కడిగా చెప్పలేను, మేము కూడా మళ్ళీ ఇక్కడే పెద్దలందరితో కూర్చొని పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పార్టీగా ఆలోచించే అవసరమైతే మా రాష్ట్ర కమిటీ, మా లెజిస్లేచర్ పార్టీ, మా పార్లమెంటరీ పార్టీ అందరం కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని